స్వాగతం ముందుగా ఎమ్మెల్యేల ఎరకేసులో రెండో రోజు కస్టడీకి ముగ్గురు నిందితులు కాసేపట్లో చెంచలుగూడా జైలు నుంచి తీసుకువెళ్లను పోలీసులు సిట్ దర్యాప్తు ఆపాలని హైకోర్టులో మరోసారి భాజపా పిటిషన్ ప్రమేయం లేకపోతే భయం ఎందుకని మంత్రుల ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసు అరబిందో శరత్ అరవై నాలుగు కోట్లు అక్రమంగా ఆర్జించారని ఈడీ వెల్లడి ఇవాటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణాదిలో ప్రధాని పర్యటన రేపు మధ్యాహ్నం రామగుండం ఎరువుల కర్మాగారానికి మోదీ మార్కెట్లో మద్దతు ధరకు మించి రేటున్నా నష్టాల్లోనే పత్తి రైతు అధిక వానలకు తగ్గిన దిగుబడి పెట్టుబడి పెరిగి తప్పని కష్టాలు ఎమ్మెల్యేలకు ఎర కేసులో రెండో రోజు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి నలుగురిని రాజేంద్రనగర్ పిఎస్కు తరలించనున్నారు పోలీసుల కస్టడీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి శ్రీకాంత్ చెప్పండి తొలి రోజు విచారణలో ఏ ఏ అంశాలను ప్రశ్నించినట్లు తెలుస్తుంది సిట్ ఏ విధంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఈ పోలీసులంతా కూడా ఎమ్మెల్యేల పేరకు సంబంధించి డబ్బులు ఏ విధంగా కూడబెట్టాలనుకుంటున్న సంబంధించి పోలీసులు వివరాలు స్వీకరిస్తారు ఈ మేరకు నగర సూచోదరిలో ఉన్న రామ్చింత భారత్ అనే కేంద్రీకరించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు మొదటి రోజు కస్టడీలో భాగంగా వీళ్ళు ముగ్గురు వేరువేరుగా వచ్చి ప్రశ్నిస్తారు అంటారు వాళ్ళు చెప్తే సమాధానాన్ని బట్టి ఒకరు చేసిన సమాధానం ఇంతవరకు ప్రశ్నించి ఆమె వరకు సమాధానాలు స్వీకరించారు అయితే ముగ్గురులో భారతి కొన్నింటికి సమాధానాలు దాటవేయ కొన్ని మౌనంగా ఉండిపోయారు ప్రధానంగా రామచంద్ర రామచంద్రభారతి ఢిల్లీ నుంచి గత నెల ఇరవై ఆరో తేదీన విమానంలో వచ్చారు ఆయన వచ్చిన క్రమంలో ఆయన వర్షించిన పోలీసులు ఆ మేరకు పరిచిస్తున్నారు ఆ మేరకు వివరాలు కూడా భారతి తో పాటు ఈ సుమయాజ్ స్వామిజీ నందుకుమార్ ముగ్గురు కూడా ఎక్కడ పరిచయనారు వీళ్ళు ఏ విధంగా ఈ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ఆడియో వీడియో టేబుల్ కూడా పోలీసులు ఇప్పటికే సేకరిస్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళు మాట్లాడిన కూడా అడిగి ప్రశ్నిస్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా తుషార్ సంతోష్ ప్రస్తావిస్తారు వీళ్ళకి సందేశాలు కూడా స్పందించారు కేవలం వీళ్ళే ఆ నెంబర్లకు స్పందించారు తిరిగి అక్కడి నుంచి ఏమైనా సందేశాలు వచ్చాయని దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ పంపించి పంపించారు వాటి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పోలీసుల దర్యాప్తులో పురోగతి వచ్చిన కాకుండా వీళ్ళు కేవలం వాళ్ళ పేర్లు చెప్పారు నిజంగా వాళ్ళవే అసలైన నెంబర్ లేకపోతే గతంలో ఏదైనా వీళ్ళతో సంభాషించారా ప్రధాన ఇద్దరు పేర్లు చెప్పారు కదా ఈ గతంలో సంభాషించారు ఏమైనా తీర్పు చేశారా అనే దానికి సంబంధించి కూడా నిందితుల వద్ద ప్రస్తావించిన సమాచారం సేకరిస్తారు ఈ రోజుతో కస్టడీ ముగియన ఈ రోజు సాయంత్రం వరకు కూడా కస్టడీ కాబట్టి ఆలోపే నిందితుల నుంచి కీలక సమాచారం స్వీకరించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తారు మరి కాసేపట్లో రాజారాయణ వర్షం సార్ నుంచి ముగ్గురు నిందితులను కూడా ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టులో భాజపా మరోసారి వ్యాజ్యం దాఖలు చేసింది రాష్ట ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కోరారు సిట్ అంటే భయం ఎందుకని భాజపాను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడు రామచంద్ర భారతి వాంగ్మూలం కీలకం అవుతుందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనే ఎమ్మెల్యేలతో డబ్బుల గురించి మాట్లాడటం పైలట్ రోహిత్ రెడ్డికి వంద కోట్లు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు యాభై కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది ఈ విషయంలో ఆయనను ప్రశ్నించడంపై సిట్ దృష్టి పెట్టింది సిట్ ఏర్పాటైన రోజే కేసులోని నిందితులు రామచంద్ర భారతి సింహయాజి నందకుమార్ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వడంతో దర్యాప్తు ఆరంభించింది చెంచల్గూడ జైలు నుంచి నిందితులను బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు సిట్లో సభ్యులుగా ఉన్న డీసీపీలు కల్మేశ్వర్ జగదీశ్వర్ రెడ్డి రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ మొయినాబాద్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి ముగ్గురిని సుదీర్ఘంగా విచారించారు ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో బేరసారాల సందర్భంగా నిందితులు చెప్పిన విషయాలపై ప్రశ్నించగా చాలా వరకు తమకు తెలియదనే సమాధానమే వచ్చినట్లు తెలిసింది ఎమ్మెల్యేలతో నిందితులు జరిపిన సంభాషణపై సిట్ ఆరా తీస్తోంది నిందితుల సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు నివేదిక అందాక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు ఎమ్మెల్యేలకు కేసులో దర్యాప్తును నిలిపివేయాలని భాజపా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును ఆపాలని భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని కోరారు హైకోర్టు సింగిల్ బెంచ్ లో కమలదళం వేసిన పిటిషన్ పై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది ఈ కేసును భాజపాపై దుష్ప్రచారానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని పిటిషన్ వేయగా ఈ వాదనపై లోతైన విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు మరింత సమాచారాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్ ఆదేశిస్తూ విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేశారు భాజపా మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భాజపా నాయకులు దొరికిపోయిన దొంగలని మంత్రులు హరీష్ నిరంజన్ రెడ్డి ఆరోపించారు ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా సిట్ వేసి విచారణ జరుపుతుంటే భాజపా నాయకులు ఎందుకు కోర్టులో కేసులు వేస్తున్నారని ప్రశ్నించారు భాజపాకు సంబంధం లేకపోతే కోర్టుల తలుపులు ఎందుకు తడుతున్నారని కమలం నేతలను మంత్రులు ప్రశ్నించారు దర్యాప్తు మీద స్టే ఇవ్వాలని కోరడంలో ఏంటన్నారు చిత్తశుద్ది ఉంటే విచారణకు సహకరించాలని భాజపా నేతలకు సూచించారు భాజపా బండారం బయటపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలు ప్రమాణాలు కేసుల పేరుతో ఆగమవుతున్నారని విమర్శించారు బీజేపీ నాయకులు ఏమంటున్నారు సిబిఐకి ఇవ్వాలి అంటే నేను ఎందుకంటున్నా అంటే తెలంగాణ పోలీసుల మీద మీకు విశ్వాసం లేదా తెలంగాణ ఐపీఎస్ అధికారుల మీద తెలంగాణలో ఉండే మా పోలీస్ అధికారుల మీద తెలంగాణ పోలీస్ సిబ్బంది మీద తెలంగాణ బీజేపీకి నమ్మకం లేదా మరి తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేకపోతే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు మీకుంటదా తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం ఉండదట తెలంగాణ పోలీసులు విచారణ జరపద్దట కానీ తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రం బీజేపీ పార్టీకి కావాలన్నట బీజేపీది తెలంగాణ వ్యతిరేక ధోరణి ఇది ఒక కక్షపూరితమైన వైఖరి మరి బీజేపీ పదహారు పదిహేడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కేసుల మీద విచారణ జరపుతలేరా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కేసులు నమోదైతలేవా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కేసులు నమోదైతే మీ మీద నమ్మకం లేదు మొత్తం సిబిఐకి ఏమని అడుగుతున్నారా మరి ఎమ్మెల్యేలకు ఎరకేసులో విచారణ జరగకుండా అడ్డుకునేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెరాస చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దమని భాజపా తిప్పికొట్టింది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై భాజపాకి ఏమాత్రం నమ్మకం లేదని ఆ పార్టీ నేతలు డీకే అరుణ లక్ష్మణ్ స్పష్టం చేశారు సీఎం ఉద్దేశాలకు భిన్నంగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ఎలా జరపగలదు అని వారు ప్రశ్నించారు సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టు ఫుల్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు ఎమ్మెల్యేలకు ఎరకేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ఆపాలని భారతీయ జనతా పార్టీ హైకోర్టుకు వెళ్లడం ద్వారా ఈ వ్యవహారంతో ఆ పార్టీకి సంబంధం ఉందనే విషయం స్పష్టమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని నేని సాంబశివరావు అన్నారు ఈ వ్యవహారంతో సంబంధం లేకుంటే ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు ఈ ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి దానిలో మీ నగ్న స్వరూపం బయటపడింది మీరు సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయించాలి సిట్టు వాళ్ళని కూడా నేను కోరుతున్నాం కాల్ లిస్టులో ఉన్నటువంటి ఎవరి పేర్లు ఉన్నా సరే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి హైదరాబాద్ కరీంనగర్లోని లోని గ్రానైట్ సంస్థల నిర్వాహకుల నివాసాలు కార్యాలయాల్లో ఈడీ ఐటీ శాఖలు గురువారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించాయి పలు డాక్యుమెంట్లు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని విశ్లేషించిన తర్వాత నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది హావాల మనీ లాండరింగ్ తో పాటు ఎగుమతులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై గ్రానైట్ సంస్థల నిర్వాహకుల నివాసాలు కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆదాయ పన్ను శాఖ సంయుక్తంగా చేపట్టిన సోదాలు రెండో రోజు కొనసాగాయి హైదరాబాద్ కరీంనగర్ లో ఇరవై బృందాలు దాడులు చేపట్టాయి కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శ్వేత గ్రానైట్ శ్వేత ఏజెన్సీలో బుధవారం జరిపిన సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఎక్సోటిక్ గ్రానైట్ సంస్థలో రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు సోదాలు చేపట్టారు ఇది ఆసా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కుటుంబానికి చెందినది బుధవారం రాత్రే ఈడీ సోదాలు జరిగిన మరుసటి రోజు ఉదయం ఈ విషయం వెలుగుచూసింది గాయత్రి రవికి మంత్రి గంగుల కమలాకర్ తో ఉంది మంత్రి కమలాకర్ కు చెందిన గ్రానైట్ సంస్థల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో ఎక్సోటిక్ సంస్థతో సంబంధాలు బయటపడినట్లు తెలుస్తోంది శ్వేత గ్రానైట్స్ ఖాతాల నుంచి ఎక్సోటిక్ కు నగదు బదిలీ జరిగినట్లు గుర్తించడంతో హైదరాబాద్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం ఆ లావాదేవీల వివరాలు రాబట్టేందుకు బుధవారం రాత్రి వరకు తనిఖీలు చేసి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది ఎక్సోటిక్ గ్రానైట్ సంస్థ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు కరీంనగర్లోని గ్రానైట్ వ్యాపారుల ఇల్లు కార్యాలయాల్లో బుధవారం సోదాలు నిర్వహించిన ఈడీ ఐటీ అధికారులు గురువారం కూడా కొనసాగించారు ఉదయం నుంచే ఐదు బృందాలు కొత్తపల్లి మండలంలోని బావుపేట ఖాజీపూర్ నాగుల మల్యాల ప్రాంతాల్లోని నాలుగు గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు జరిపినట్లు తెలిసింది ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు గ్రానైట్ కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించడంతో పాటు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం ఈ సందర్భంగా సిబ్బంది బయటకు వెళ్లకుండా దర్యాప్తు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు శ్రీ గ్రానేడ్స్ పీఎస్ఆర్ ఏజెన్సీతో పాటు మరో రెండు చోట్ల తనిఖీలు జరిగినట్లు తెలిసింది తమ సంస్థలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజకీయ దురుద్దేశంతోనే దాడులు చేసినట్లు ఆరోపించారు బీసీ నాయకులను దూరం చేసేందుకు భాజపా కుట్ర చేస్తుందని నేతలు ధ్వజమెత్తారు మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభావాన్ని తట్టుకోలేకే ఈడీ ఐటీ పేరిట కేంద్రం దాడులకు పాల్పడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ఎమ్మెల్యేలకు ఎరకేసులో బండారం బయటపడుతుందనే భయం కమలం నేతల్లో ఉందని ఎద్దేవా చేశారు భాజపా ఎన్ని కుట్రలు చేసినా బీసీ నేతలు లొంగే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు దానం నాగేందర్ జాచుల సురేందర్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలపై ఈడీ ఐటీ దాడులు చేయడం దుర్మార్గమని వారు మండిపడ్డారు ఓ సామాజిక వర్గం లక్ష్యంగా ఈడీ దాడులు చేయడం అప్రజాస్వామికమని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు కేంద్రం తక్షణ సీబీఐ ఈడీ దాడులు ఆపేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హనుమకొండలో డిమాండ్ చేశారు రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు మా బీసీ నాయకులైన కష్టపడి వ్యాపారం చేసి న్యాయబద్ధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి అంచెలంచెలుగా మా కులంలో మున్నూరు కులస్తుల్లో అంచెల అంచెలుగా ఎదిగి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి ఈ సందర్భంలో వారి ప్రజా చూసి ఓర్వలేక ఈడీని ఐటీని ప్రయోగించి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ చర్యలను వరంగల్ జిల్లా మున్నూరు సంఘం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం తెలుగు రాష్ట్రాలను ప్రకంపనలు రేపుతుంది కేసు ఢిల్లీకి సంబంధించింది ఏదైనా దర్యాప్తు మాత్రం తెలంగాణ ఆంధ్ర చుట్టూనే తిరుగుతుంది ఈ కేసులో ఇప్పటికే కొందరు కటకటాల పాలు కాగా తాజాగా అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసింది ఈనా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు ఢిల్లీ మద్యం వ్యాపారంలో ముప్పై శాతం శరత్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ ఆరోపించింది శరత్ బినోయ్ బాబును ఏడు రోజుల కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ మరిన్ని విషయాలు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి మరో నిందితుడు బినోయ్ బాబుకు రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఇద్దరు నిందితులను ఢిల్లీలో అరెస్టు చేసిన అధికారులు గురువారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు గంటన్నరపాటు జరిగిన వాదనల అనంతరం వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది వాదనల సందర్భంగా ఈడీ అధికారులు రిమాండ్ అప్లికేషన్ సమర్పించారు రిమాండ్ రిపోర్టులో శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది ఢిల్లీ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి కీలక సూత్రధారని మొత్తం మార్కెట్ లో ముప్పై శాతానికి పైగా దక్కించుకోవడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి టెండర్లు చేజిక్కించుకున్న వారితో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఈడీ పేర్కొంది బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా శరత్ తొమ్మిది రీటైల్ జోన్స్ ని దక్కించుకున్నారని ఇందుకోసం భారీగా ముడుపులు చెల్లించారని తెలిపింది సౌత్ గ్రూప్ కు సంబంధించి వంద కోట్ల రూపాయలను విజయ్ నాయర్ ద్వారా ముడుపులు చెల్లించినట్లు తెలిపింది శరత్ కు చెందిన మూడు కంపెనీల ద్వారా కోట్లు ఇప్పటికే అక్రమంగా సంపాదించినట్లు వివరించింది ఇందులో అరవై కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించినట్లు విచారణలో బయటపడిందని తెలిపింది మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసేందుకు డిజిటల్ సర్వర్లలో ఉన్న సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఈడీ తెలిపింది తమకు లభించిన ఆధారాల ద్వారా ఈ సర్వర్లు ట్రైడెంట్ అవంతికకు చెందిన రీటైల్ సర్వర్లుగా గుర్తించినట్లు తెలిపింది దర్యాప్తు ప్రారంభమైన తరువాత క్రెడిట్ నోట్లు వెనక్కి తీసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిపింది ప్రైడెంట్ లైఫ్ సైన్సెస్ నుంచి రెండు వందల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీలను ఇండో స్పిరిట్స్కు ఇచ్చారని ఈడీ న్యాయవాదులు తెలిపారు ట్రైడెంట్ కు ప్రాక్సీ సంస్థలుగా ఉన్న ఆర్గనోమిక్స్ ఎకోసిస్టమ్స్ అవంతిక అవంతికా కాంట్రాక్టర్స్ ద్వారా రిటైల్ జోన్లు దక్కించుకుని మొత్తం ఎక్సైజ్ విధాన నిబంధనలను అతిక్రమించారని వివరించారు మూడు ఎల్ సెవెన్ కంపెనీలను శరత్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులే చెప్పారని ఈడీ పేర్కొంది దేశంలో మద్యం అత్యధిక ఉత్పత్తిదారులైన పెన్నోడ్ రికార్డ్ పీఆర్ఐ భాగస్వాములైన సమీర్ మహేంద్రు అరుణ్ పిళ్లై ప్రేమ్ రాహుల్ మండూరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఇండోస్పిరిట్లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెడుతున్నట్లు సౌత్ గ్రూప్ లో సభ్యుడుగా ఉన్న దినేష్ అరోరా తన వాంగ్మలలో చెప్పినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది శరత్ చంద్రారెడ్డి నిబంధనలకు విరుద్దంగా నేరుగా ఐదు రిటైల్ జోన్లను బినామీలు ప్రాక్సీల ద్వారా నియంత్రించినట్లు ఈడీ పేర్కొంది ప్రైడెంట్ ఛాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గన ఎకోసిస్టమ్స్ శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా శరత్ నేరుగా కార్యకలాపాలు జరిపినట్లు పేర్కొంది అంతేకాక గ్రూప్ సభ్యులుగా మరో నాలుగు జోన్లు కూడా అదుపు చేసినట్లు తెలిపింది ఇప్పటివరకు నూట అరవై తొమ్మిది సార్లు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో డిజిటల్ డిజిటల్ భౌతిక ఆధారాలు లభ్యమైనట్లు దర్యాప్తు సంస్థ బయటపెట్టింది ఢిల్లీ మద్యం విధానంపై ప్రజాభిప్రాయ సేకరణకు ముందే బినోయ్ బాబుకు ఇమెయిల్ ద్వారా విధానపత్రం లభించిందని తద్వారా ఏ విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకున్నారని ఈడీ ఆరోపించింది ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుకు శరత్ చంద్రారెడ్డి సహకరించకపోవడంతోనే అరెస్టు చేసినట్లు తెలిపింది ఈ కేసులో ఎలాంటి కుట్రకు పాల్పడలేదని ప్రభుత్వానికి నష్టం చేయలేదని శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబు తరపు న్యాయవాదులు వాదించారు ఈ మొత్తం వ్యాపారం ద్వారా నష్టపోయినట్లు తెలిపారు విచారణ పేరుతో తమ ఉద్యోగులను సమయం సందర్భం లేకుండా పిలిచి బెదిరిస్తున్నారని చందనని ఉద్యోగిపై చేయి చేసుకోవడంతో అతనికి ఎడమ చెవి పూర్తిగా పనిచేయకుండా పోయిందని శరత్ చంద్రారెడ్డి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు తమ వద్దకు మద్యం విధానానికి చెందిన పత్రం మెయిల్ వచ్చినా ఎవరికీ పంపలేదని విధాన రూపకల్పనలో ఎలాంటి పాత్ర లేదని బినోయ్ బాబు తరపు న్యాయవాది ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు మొత్తం తెలుగు రాష్ట్రాల చుట్టే తిరుగుతోంది ఈ కేసు వెలుగు చూసినప్పటి నుంచే హైదరాబాద్ కేంద్రంగా సిబిఐ ఈడీల దర్యాప్తు ముమ్మరం చేశారు విడతల వారీగా హైదరాబాద్ లో సోదాలు అరెస్టులు జరిగాయి అరుణ్ రామచంద్ర పెళ్లై బోయినపల్లి అభిషేక్ రావు ముత్తా గౌతమ్ గోరంట్ల అసోసియేషన్ కార్యాలయంలో సోదాలు చేశారు ఇప్పటికే అభిషేక్ కటకటాల పాలుకాగా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు చర్చనీయాంశమైంది శరత్ చంద్రారెడ్డి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సోదరుడు ఈ కుంభకోణంలో విజయసాయిరెడ్డి అల్లుడికి లింకులు ఉన్నాయని అనుమానాలు తలెత్తుతున్నాయి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర వహించిన ట్రైడెంట్ కెంఫర్ సంస్థలు రోహిత్ రెడ్డికి చెందిన ఆర్పీఆర్ సన్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ వాటాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి రాష్ట్ర పర్యటనకు భాజపా ఏర్పాట్లు చేస్తుంది వేలాది మందితో స్వాగత సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది భాజపా ముఖ్య నేతలతోనూ ప్రధాని భేటీ కానున్నారు స్థానిక రాజకీయ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి అనంతరం రామగుండం పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు మునుగోడులో ఓటమితో నైరాశ్యంలో ఉన్న కమలం శ్రేణులకు మోదీ సభ కొత్త ఉత్సాహం నింపనుంది ప్రధాని పర్యటనపై అధికార విపక్షాల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు ప్రధాని పర్యటనలో ఎలాంటి లోపాలు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలిచ్చారు రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకాలని కమలదళం నిర్ణయించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా జాతీయ నేత లక్ష్మణ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు బేగంపేట విమానాశ్రయం ప్రాంగణంలోనే ప్రధాని స్వాగత సభకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు భారీ జన సమీకరణలో నేతలు నిమగ్నమయ్యారు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటన బేగంపేటలో స్వాగత సభ ప్రాధాన్యం సంతరించుకున్నారు సభ అనంతరం హెలికాప్టర్లో రామగుండం వెళతారు అక్కడ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు మోదీకి స్వాగతం పలకనున్నారు ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారుల్ని ఆదేశించారు ఈ నెల పన్నెండున రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని పర్యటనపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు హైదరాబాద్ రామగుండంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు పెద్దపల్లి కలెక్టర్ రామగుండం సీపీ రామగుండం ఫెర్టిలైజర్స్ సీఈవోతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని పర్యటన దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు రామగుండంలో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని సిపిఐ ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు భాజపాయేతర ఇతర రాష్ట్రాల్లో ఈడీ ఐటీ దాడులు చేయించడం సమంజసం కాదన్నారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపడతామన్నారు రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ మాట్లాడిన ప్రధాని ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రానికి రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు అమరవీరుల త్యాగాలు అన్ని రాజకీయ పార్టీల అంగీకారం మేరకు ఏర్పడ్డ తెలంగాణ పట్ల ప్రధానమంత్రి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేసి తలుపులు వేసి దొంగదారిన తెలంగాణ తెచ్చుకున్నారన్నటువంటి ప్రధానమంత్రి గారు తెలంగాణలో అడుగుపెట్టే ముందు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరవడానికి పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట నిజం కాదని అడుగుతాను అదేవిధంగా రెండు వేల పదమూడులో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కర్మాగార పునఃప్రారంభానికి తీసుకున్న చర్యల ఫలితమే కదా గత నరగా ఇక్కడ రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి చేస్తా ఉంది తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పేదో ఆర్భాటంగా ఇక్కడికి వస్తా ఉన్నారు కానీ ఇది మన్మోహన్ సింగ్ గారి కృషి ప్రధానమంత్రి గారు మీకు నిజంగా తెలంగాణ చర్చసిద్ధి ఉంటే తెలంగాణ ఏర్పాటు సబమే అయినటువంటి మాట మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలు అమలు చేసే విధంగా ఈ తెలంగాణ పర్యటన కొనసాగాలని సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేపడుతున్న కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా రాష్ట్ర రైతులకు ఎంతో లబ్ది చేకూరనుందని ఆయన తెలిపారు అభివృద్ది విషయంలో రాజకీయాలు వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూచించారు రాష్ట్రానికి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు నిధులు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని భాజపా జాతీయ నేత లక్ష్మణ్ అన్నారు కమ్యూనిస్టులు ప్రజా సంఘాల నేతలు అడ్డుకుంటామనటం సరికాదన్నారు తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని స్పష్టం చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్దగా ఆదరించి గెలిపించకపోయినప్పటికీ కూడా దేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతూ దక్షిణాది రాష్ట్రాలు కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అభినందించి స్వాగతం పలకాల్సింది పోయి రాజకీయాలతో ఈ తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ముడిబెట్టి మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఈరోజు మరి సంకుచితమైన ఆలోచనలతో ఒకవైపు కమ్యూనిస్టులు ప్రధానమంత్రి రాక అడ్డుకుంటామని అంటే అభివృద్ధిని అడ్డుకునేటువంటి దాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని చెప్పి భవిష్యత్తులో కూడా మరి మోదీ ప్రభుత్వం తెలంగాణ సమగ్ర అభివృద్ధి కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ప్రధాని రాష్ట్ర పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు కనీసం మద్దతు ధరకు మించి పలుకుతున్నా రైతుకు మాత్రం లాభం లేకుండా పోతుంది పత్తి సాగులో నష్టాలు తప్ప లాభాలు లేవని పాలమూరు జిల్లా రైతులు వాపోతున్నారు అధిక వర్షాలకు ఖర్చులు పెరిగి దిగుబడులు సగానికి పడిపోయి పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచి ధర పలికినప్పుడే అమ్ముతామని నాణ్యమైన పత్తిని కొందరు ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు స్థానిక మార్కెట్లో ధర లేకపోవడంతో అధిక ధరకు అమ్మేందుకు కొందరు కర్ణాటక రాయచూరు బాట పడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి పత్తి పంట విస్తృతంగా సాగైంది సాధారణ సాగు విస్తీర్ణం ఏడు లక్షల ఎనభై వేల ఎకరాలు కాగా ఈ వానాకాలంలో తొమ్మిది లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు గతేడాది పత్తి క్వింటా పది వరకు ధర పలకడంతో సాగు గణనీయంగా పెరిగింది బహిరంగ మార్కెట్లు పత్తి మార్కెట్లకు పత్తి రాక మొదలైంది కనీస మద్దతు ధర క్వింటా ఆరు వేలకు పైగా ఉండగా నాణ్యమైన పత్తికి బహిరంగ మార్కెట్లలో క్వింటా ఏడు వేల నుంచి తొమ్మిది పలుకుతోంది ప్రస్తుతం దళారులు వ్యాపారులు జిన్నింగ్ మిల్లులు మార్కెట్లలో ఇచ్చే ధర తమకు గిట్టుబాటు కాదంటున్నారు పాలమూరు జిల్లా రైతులు అందుకే నాణ్యమైన పత్తిని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామనే ప్రణాళికతో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి పత్తి మార్కెట్కు ఈ సమయానికి విస్తృతంగా పత్తి రావాలి ప్రస్తుతం తెల్ల బంగారం కనిపించక మార్కెట్ వెలవెలబోతోంది జిన్నింగ్ మిల్లులు ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు సైతం నామమాత్రంగానే సాగుతున్నాయి నాలుగు ఎకరాలకి పోయి చెట్టుకు ఐదు కాయలు పది కాయలు ఉన్నాయి యాభై ఆరు కాయలు అయ్యేది వర్షాల నుంచి మొత్తం నీరు పట్టి కాయలు రాలిపోయి గూడ రాలిపోయి వేసిన పిండి మొత్తం కొట్టుకుపోయి పిండి సంతలకి అన్ని రేట్లు ఎంత పదిహేను వేలు పదిహేను వందలు రెండు వేలు ఏమొస్తుంది ఇప్పుడు ఎకరాకు కనీసం పది పన్నెండు కింటలు రావాలి ఇప్పుడు నాలుగు కింటలు మూడు కింటలు వచ్చేటట్లేదు రోజు పది మంది సార్ నాలుగు రోజులు ఐదు రోజులు అది తీసే ఇప్పుడు పత్తికి పది మందికి ఒక కింటల్ పత్తి కింటల్ నర పత్తి వెళ్తుంది ఆ పది మందిలో ఇలా అందులో చేసిన పత్తికి సగం పోయి సగం కూడా మెలిగాయి ఇంకా మేము ఏం అప్పులు కడతాం మేము తీసుకొస్తాం కొంతమూములలో చేనికి చాతాగానే ఇట్లా కౌలుకిస్తారు వాళ్ళకి ఎట్లా డబ్బులు పడుతున్నాయి వాళ్ళకు రైతు బంధు కవులు పహిలు వస్తున్నాయి మళ్ళా ఏం ప్రాబ్లం చేసుకున్న వాళ్ళ ప్రాబ్లం ఉంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తే కూడా ఎకరకు క్వింటలు రెండు కింటాలు వస్తుంది వర్షాలు పడ్డవి కాయలు బాగా కాయలు అన్ని పోయినవి ఎర్ర తెగులు పడ్డది మేము ఒక్క పిండి సంచి దేవాలంటానంటే రెండు వేలు మూడు వేలు రూపాయలు చెప్తున్నారు పిల్లల తెల్లలం ఇంట్లో లేచి పోరాడుతుంటే కూడా మాకేం మిగిలివాట్లేదు ఇంట్లో ఎర్ర తెగులు అన్నీ వచ్చింది మందులు వచ్చినాయి కానీ పోలేదు ధరలు అంటాను చూస్తే ఎనిమిది వేలు ఏడు వేలు ఆరు వేలు ఇట్లా పోతుంది ఓ పన్నెండో ఓ పదో పదకొండో అన్న పోవాలి కదా అట్లా కూడా లేదు మాకు కూలీలకు కూడా

మాత్రము పది నుండి పన్నెండు ఎకరాలు పెడతాను పది క్వింటులు పన్నెండు క్వింటల్ అవరేజీ ఎనిమిది క్వింటల్ వచ్చేది కానీ ఈసారి అయితే చాలా తక్కువ దిగుబడి ఉంది ఆరు క్వింటల్ వస్తుంది రైతులు ఇంకా అమ్ముకోనికే ముందుకు వస్తలేరు దిగుబడి రానందుకు ఈ ఎనిమిది వేలు పదివేలు కాకుండా ఒక పన్నెండు వేలు వరకు అమ్తేనే ఏమాత్రం రైతుకు పెట్టి పెట్టిన పెట్టుబడి బయటపడుతుంది లేని ఏడానికి ఇస్తారన్న ప్రతి లేదు దిగుబడి లేదు కాసిన కాపు అట్లే మొత్తం రాలిపోయింది వర్షాలకి రెండు సార్లు పట్ల ఇచ్చేది నాలుగు సార్లు పట్ల జరిచాము పై మందులు రెండు సార్లు కొట్టుకునేది నాలుగు సార్లు మందులు కొట్టినాము కాబట్టి ఈసారి పదివేలు వచ్చేది ఇరవై వేలు కూడా ఎక్కడకు ఖర్చు వచ్చింది అక్కడ పదకొండు పన్నెండు పోతుంది ఇక్కడ వచ్చే దాంట్లో లాభం లేదు ఇక్కడ ఏడు ఎనిమిది అంతా ఖర్చు ఎక్కలేదు ఇవాళ అప్పుడు అయిపోతుంటే చూడు అయిపోతుంటే జరం వస్తుంది మూడు వందల యాభై నాలుగు వందలు కూలి సరిగా పనిచేయరు వాళ్ళు పోయింది పచ్చి పోయింది దేవుడు మేము ప్రతి సంవత్సరం పది పన్నెండు ఎకరాల వ్యవసాయం చేస్తాము నల్ల పొలాలు పదిహేను నుంచి ఇరవై కింటాల్ వరకు దిగుబడి వస్తుంది మంచిగానే ఉండే ఈసారి వర్షాలు ఎక్కువ పడి పట్ల ఎక్కువ పెట్టుకోవాలా కలుపు మందులు కొట్టుకోవాలి కలిపి వేయడం వల్ల ఖర్చులు ఎక్కువ పెరిగినాయి కనీసం ఎకరానికి ఇరవై ఐదు ముప్పై ఐదు వేల వరకు ఖర్చులే వచ్చినాయి మాకు పత్తి పంట చూస్తే ఐదు కింటాలు నాలుగు కింటాలు దిగుబడి వస్తుంది దాన్న అమ్ముకు తీసుకొని అమ్ముకుందాం అంటే తీయడానికి పోతే ఒక లేబరు ఒక మంచికి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అడుగుతుంది ఆమె ఏం చేస్తుంది ఆ బొచ్చలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పేసి నాణ్య పత్తి అని చెప్పేసి ఆమె ఇరవై కిలోలు తీస్తుంది ఇరవై కిలోలు తీస్తే ఇరవై కిలోలు తీసుకొస్తే ఇక్కడ అమ్మడానికి వస్తే ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు వీలుకుంటున్నారు డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు అంటే ఆ ఇరవై కిలోలు తీస్తే ఇరవై కిలోలకు ఆయనకు నాలుగు వందలు ఇచ్చేస్తే మాకు ఎంత మిగులుతుంది ఆ ఇరవై కిలోలకి ఇప్పుడు పది పత్తి ఉంది పది కింటాల్ అంటే తీసుకొని మనం రైచూరు అయితే పోలేం కదా అక్కడికి ఒక ఏ మాట్లాడుకొని మాట్లాడుకుని దాంట్లో పది గంటల పత్తి వేసుకొని మనం పోలేం లాస్ట్ మూమెంట్ అంతా అయిపోయినాగా రెడ్ జంప్ అంటారు కదా దాని నుంచి అని చెప్పేసి డస్ట్ పంచుపాత్రులు మొత్తం ఆపుకుంటున్నారు అమ్ముతారు అంటే ఈ ఉంటే ఎట్లా అమ్ముతారు సార్ ఇట్లా దూరం కూడా వెళ్ళిపోతారు కర్ణాటక రైచూరు ఎక్కువ అవుతారు అని చెప్తారు అంటే ఇంట్లో మార్కెట్కి వచ్చినప్పుడు ఈ అసలు పత్తి పత్తి మార్కెట్ ఒక కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లకు జిన్నింగ్ మిల్లులకు ప్రస్తుతం నాణ్యత లేని నల్లబారిన పత్తిని రైతులు అమ్ముతున్నారు పది ఎకరాలకు పైగా పత్తి సాగు చేసిన రైతులు అధిక ధర కోసం పక్కనే ఉన్న కర్ణాటక మార్కెట్లకు పత్తి తీసుకెళ్లి అమ్ముతున్నారు ఐదెకరాలలోపు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు మాత్రం స్థానిక మార్కెట్లలోనే పంటను విక్రయిస్తున్నారు పేరుకు కనీస మద్దతు ధర మించి ధర పలుకుతోందని పెట్టుబడులు ఖర్చులు పోను ఏం మిగలడం లేదన్నది రైతుల వాదన పత్తి రైతులు లాభపడాలంటే పరిహారంతో పాటు క్వింటా పది నుంచి పన్నెండు వేల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు